హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు నా ఛానల్ ప్లీజ్ మన ఇంట్లోనే చాలా సింపుల్గా కమ్మటి రుచితో మంచి సువాసనతో స్వచ్ఛమైన నెయ్యిని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందామండి దీన్ని ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ ఎటువంటి కల్తీ లేని స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసేద్దామండి సో స్టార్ట్ చేసేద్దామండి మన స్వచ్ఛమైన నెయ్యిని ముందుగా దీనికోసము తోడంటి పెట్టుకున్న పెరుగును తీసుకోండి మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకోండి నార్మల్గా మనం పెరుగు అనేది ఇంట్లో ఉండే పర్సన్స్ని బట్టి తోడంటి పెట్టుకుంటాం కాబట్టి మీ ఇష్టమండి తర్వాత దీని మీద ఒక ప్లేట్ను పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి మేగడనేది పైన ఫామ్ అవుతుంది లేయర్ కింద తీసుకోవడం అనేది ఈజీ అయిపోతుందండి మనకి సింపుల్గా వచ్చేస్తుంది మేగడనేది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూడండి చూసారు కదా నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని తీసి చూసానండి మనకి మేగడ అనేది పైన ఒక లేయర్ కింద ఫామ్ అయ్యింది కదండి దీన్ని తీసుకుని వేరొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను వేరొక డబ్బాలోనికి తీసుకున్నానండి ఇలా డైలీ ఈ డబ్బా నిండే వరకు నేను పైన ఉన్న మేగడిని తీసుకున్నానండి చూశారు కదా ఈ డబ్బా నిండే వరకు నేను మేఘడ్ని తీసుకున్నానండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ డేస్లోనే ఈ డబ్బా అనేది నిండిపోయిందండి చూసారు కదా మనకి అనేది ఫామ్ అయింది ఇది చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఎందుకంటే దీన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి మేగడనేది చాలా ఫ్రెష్గా ఉంది చూసారు కదా ఇది వరకు రోజుల్లో అయితే మన అమ్మమ్మ వాళ్ళు చాలా కష్టపడేవారు కదండి కవ్వంతో చిలికి చాలా ఇబ్బంది పడేవారు ఈ వెన్న తీయడానికి ఇప్పుడైతే చాలా సింపుల్ కదండి ఇలా ఈజీగా మనము తీసేసుకోవచ్చండి వెన్నని తర్వాత ఈ వెన్నని ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్ది కొద్దిగా దాంట్లో వేసుకోండి మొత్తాన్ని కాకుండా ఒక హాఫ్ వరకు వేసుకోండి ఇలా మిక్సీ పట్టడం వల్ల మనకి స్వచ్ఛమైన వెన్న అనేది ఒక లేయర్ కింద ఫామ్ అయిపోతుందండి నెక్స్ట్ దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ సెకండ్స్ వరకు మిక్సీ పడితే సరిపోతుందండి చూశారు కదా నేను ఫైవ్ సెకండ్స్ మిక్సీ పట్టాను మనకి లేయర్ కింద ఫామ్ అయిందండి ఈ వెన్న అనేది చూసారు కదా పెరుగంతా ఒక సైడ్కి వచ్చేసింది అలాగే వెన్నంతా ఒక సైడ్కి వచ్చేసింది ఇలా ఈజీగా మనం వెన్నని తీసేసుకోవచ్చండి మనము తర్వాత దీన్ని వేరొక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఆల్రెడీ నేను ఆ బౌల్లో వాటర్ వేసుకున్నానండి ఈ వెన్నని కడుక్కోవడానికి కొంతమంది అయితే వెన్నని కడుక్కోరండి డైరెక్ట్గా నెయ్యి ప్రిపేర్ చేసేసుకుంటారు నేనైతే కడుక్కుంటున్నానండి మీకు నచ్చితే కడుక్కోండి కడుక్కొనే అవసరం కూడా లేదు చూసారు కదా మనము వెన్నం తీసేయగా మిగిలిన మజ్జిగండి ఇది దీన్ని నేను ఫిల్టర్ చేసేసుకున్నానండి ఈ పెరుగు అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఎందుకంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మనం లస్సీ కింద యూజ్ చేయొచ్చు లేదా దీన్ని తాలింపు పెట్టుకొని పెరుగుగా కూడా యూజ్ చేయవచ్చండి లేదా బజ్జీల కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వేస్ట్ అవ్వదండి దీన్ని కూడా మనము యూజ్ఫుల్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చండి ఇలా మొత్తాన్ని నేను మిక్సీ పట్టేశానండి చూసారు కదా మనకి స్వచ్ఛమైన వెన్న అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఎటువంటి కవ్వాన్ని యూజ్ చేయకుండానే చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి స్వచ్ఛమైన నెయ్యిని మనకి మార్కెట్లో దొరికే నెయ్యి అనేది అంత టేస్ట్గా ఉండదు మంచి స్మెల్ కూడా ఉండదండి నాకైతే నచ్చదు నేనైతే అసలు యూజ్ చేయనండి తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి చూసారు కదా మనకి స్వచ్ఛమైన వెన్న అనేది ప్రిపేర్ అయిపోయిందండి దీన్ని బటర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి మీకు ఏ విధంగా యూస్ చేసుకోవాలంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చండి ఈ వెన్నని ఫేస్కి కూడా అప్లై చేయవచ్చండి ఈ వెన్నని అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది మంచి గ్లో అనేది వస్తుందండి ఈ టిప్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి రిజల్ట్ మీరే చూస్తారు చూసారు కదా నేను మొత్తం వెన్నని తీసేసుకున్నానండి చూసారు కదా ఫ్రెష్గా ఉంది తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి అనేది పెట్టేసుకున్నానండి ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న వెన్న అనేది నేను వీటిలో వేసేసుకున్నానండి చూసారు కదా మనకి వెన్న అనేది ఎలా మెల్ట్ అవుతుందో నార్మల్గా బటర్ అనేది వేడి తగిలితే మెల్ట్ అవుతుంది కదండి చూసారు కదా సేమ్ అలాగే మెల్ట్ అవుతుంది చూసారు కదా మొత్తం వెన్న అనేది మనకి ఎలా మెల్ట్ అయిపోయిందో ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని హై ఫ్లేమ్లో మరగనివ్వండి దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే ఈ నెయ్యి అనేది కొంచెం అడిగంటగా ఉంటుందండి ఇలా కలుపుకోవడం వల్ల అడుగంటుకోదు చూసారు కదా మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యిందండి అలాగే మనకి అక్కడక్కడ వెన్న కూడా కనిపిస్తుంది కదండి ఇది కొంచెం బాగా మెల్ట్ అయిపోవాలండి కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఫ్లేమ్ని స్లోగా పెట్టుకోండి ఎందుకంటే ఈ నెయ్యి అనేది అడిగంటకుండా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఈ నెయ్యి అనేది కంప్లీట్గా మనకి ప్రిపేర్ అయిపోతుందండి చూసారు కదా మనకి ఆల్మోస్ట్ ఈ నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోయినట్టేనండి మనకి ఈ వెన్న అనేది పూర్తిగా మెల్ట్ అయిపోతుంది చూసారు కదా మనకి నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోయిందండి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదండి నెయ్యి అనేది నెక్స్ట్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన నెయ్యిని వేరొక బౌల్లోనికి ఫిల్టర్ చేసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల స్వచ్ఛమైన నెయ్యి అనేది మనకి ప్రిపేర్ అయిపోతుందండి క్లియర్ నెయ్యి అనేది చూసారు కదా ఇలా సింపుల్గానే మన ఇంట్లోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకి మార్కెట్లో దొరికే నెయ్యి అనేది నిజంగా అంత టేస్ట్గా ఉండదు అలాగే మంచి సువాసనతో కూడా ఉండదండి నాకైతే నిజంగా నచ్చదు మేమైతే బయట మార్కెట్లో అయితే ఎప్పుడు కొనమండి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం చూశారు కదా ఈ నెయ్యి అనేది మంచి కలర్తో కూడా ఉంది ఈ స్వచ్ఛమైన నెయ్యి అనేది ఈజీగా ఒక వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుందండి దీన్ని నేను స్టోర్ చేసుకోవడానికి వేరొక దాంట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఇలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేయవచ్చు ఎందుకంటే దీనికి పెద్దగా ఖర్చు కూడా ఏం అవసరం లేదండి మనం మార్కెట్లో కొనాలంటే ఒక కేజీ నెయ్యి వచ్చి ఈజీగా ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఉంటుందండి మన ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎటువంటి కల్తీ లేని నెయ్యిని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి తర్వాత దీని మీద నేను ప్లేట్ పెట్టుకుని స్టోర్ చేసుకున్నానండి చూసారు కదా ఈజీగా నెయ్యి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి